జీవ నంబర్ 3 రద్దుపై గిరిజన హక్కులు చట్టాలను కాలరాస్తూ ప్రభుత్వాలు న్యాయస్థానాలు గిరిజనులకు చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ జేఏసీ కేంద్ర కమిటీ సభ్యులు చెండా ఏలియా ఒక రోజు దీక్ష చేపట్టారు తరతరాలుగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని అత్యున్నత న్యాయస్థానాలు న్యాయం చేయకుండా గిరిజనులకు అట్టడుగు స్థానంలో నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చెండా ఏలియా మాట్లాడుతూ గిరిజనులకు రాజ్యాంగంలో ఉన్న హక్కులను చట్టాలను పరిరక్షించకుండా వాటిని కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం అన్యాయం చేయడం సరికాదని అన్నారు ప్రత్యేకంగా జీవో నంబర్ 3 ద్వారా గిరిజన ప్రాంతంలో 100% అనేక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందుతున్నారని ఈ జీవోను కొట్టివేయడంపై గిరిజనులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కన్వీనర్ రామారావు దొర కో కన్వీనర్ కూడా సుబ్రహ్మణ్యం జల్లి ఆనంద్ మాణిక్యం సురేష్ తదితరులు పాల్గొన్నారు ఆదివాసి హక్కుల అమలుకై ఒక రోజు దీక్ష సుప్రీం కోర్టు రద్దు చేసినటువంటి జియో నంబర్ 3 ని పునరుద్ధరించాలి గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి 5వ షెడ్యూల్ లో ఉన్నటువంటి భూభాగాన్ని ఆదివాసి స్వయం పరిపాలన రాష్ట్రంగా ప్రకటించాలి షెడ్యూల్ ఏరియాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల్లో గిరిజనులకే 100% ఆ పోస్టులు భర్తీ చేయాలని తదితర అంశాలతో గిరిజన హక్కుల పరిరక్షణ అయితేనేమి జేఏసీ అయితేనేమి ఇప్పటి వరకే వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేసుకునే వచ్చాయి కానీ ఈ రోజు దండకరణ్య వియోచన సమితి వ్యవస్థాపకులు చెండా ఏలియా గారు ఆదివాసి హక్కుల అమలుకై ఒక రోజు దీక్షని చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు మనం ఆ ప్రాంతంలో ఉన్నాము ఆయన ఎందుకు ఈ దీక్ష చేస్తున్నారు ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొని రాబోతున్నారు అన్న దాని మీద 19 న్యూస్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో మనతో ఉన్నారు ఆయన భావాలే మనం అడుక్కునే తెలుసుకునే పరిస్థితి అయితే చేద్దాం ఆయన ఏమంటారో ఆయనే అడుగుదాం భారతదేశమంతా లాక్డౌన్ ప్రకటించి లాక్డౌన్ ద్వారా బంధించి ఈ నెల 22వ తారీఖున గత నెల 22వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది ఆ జడ్జిమెంట్ ఏమిటంటే ఆదివాసీ విద్యావంతుల యువకుల యొక్క జీవనాడి వంటిది జీవో నెంబర్ 3 ఆదివాసీ యువకుల విద్యావంతుల యొక్క జీవనాడి గా ఉన్నటువంటి ఆ జీవోను రద్దు చేస్తూ అంటే రద్దు చేయటం అంటే జీవనాడిని కత్తిరించటం రద్దు చేస్తూ ఇచ్చినటువంటి తీర్పు చాలా అన్యాయమైనటువంటిదని ఆ తీర్పు అది చాలా క్రూరమైనటువంటిదిగా ఉన్నదని నేను భావిస్తా ఉన్నాను షెడ్యూల్ భారతదేశములో షెడ్యూల్ ప్రాంతము రాజ్యాంగం 5వ షెడ్యూలు 6వ షెడ్యూలు ఒక రాజ్యాంగములో రాజ్యాంగము వంటిది 6వ షెడ్యూలు స్వయం పాలనాధికారము కలిగి ఈశాన్య రాష్ట్రాలు కలిగి ఉన్నారు ఈశాన్య రాష్ట్రాలు వారి పరిపాలననే వారు ఆదివాసులు చేసుకుంటున్నారు 5వ షెడ్యూలు ప్రాంతములో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సలహాలు సూచనల మేరకు రాష్ట్ర గవర్నర్ పరిపాలన చేయాలి అని రాజ్యాంగం 5వ షెడ్యూలు క్లాజ్ 5 సబ్ క్లాజ్ 1 ప్రకారముగా గవర్నర్కి సర్వాధికారాలు కల్పించటం జరిగింది గవర్నర్కి సర్వాధికారాలు కల్పించినటువంటి ఈ అధికారాలతో జీవో నెంబర్ 3ని ఇవ్వటం జరిగింది ఆ జీవో నెంబర్ 3ని నేడు సుప్రీంకోర్టు
కొట్టివేసింది. కొట్టివేయటం వలన నేడు ఆదివాసులకు ఆదివాస నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుందని ఆదివాసి ప్రజలు విద్యార్థులు విద్యార్థులక తల్లిదండ్రులు చదువుకున్నటువంటి యువకులు వీరందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. మాకు ఉద్యోగాలు వస్తుందా మాకు ఉపాధి దొరుకుతుందా అని వారు ఆందోళన చెందుతున్నారు. మరి ప్రభుత్వం యొక్క న్యాయస్థానం యొక్క ఈ నిర్ణయం చాలా శోచనీయమైనటువంటిది. ఏప్రిల్ నెల 22వ తారీఖున సుప్రీం కోర్టు ఈ జడ్జిమెంట్ ఇస్తే నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము కాని కేంద్ర ప్రభుత్వము కాని ఆదివాసులకు భరోసా ఇచ్చే విధముగా ఒక్క ప్రకటన కూడా చేయకపోవటం శోచనీయం.